అవనిగడ్డ తిరువూరు మరి గూడూరు ఇవన్నీ ఏరియాస్లో కూడా ఈ కోవిడ్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నాం జరిగింది. ఇక్కడ నందిగామ పట్టణంలో నందిగామ సిహెచ్సిలో సుమారు 50 బెడ్స్ మరి అందులోనూ ఆక్సిజన్ వస్తుతో వివిధ రకాల దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందరు మా వైద్య శాఖ అధికారులు మిగతా అధికారులు ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆయన పర్యవేక్షణలో మరి ఒక మంచి కోవిడ్ హాస్పిటల్ మనకు ఏర్పాటైంది. ఇక్కడ ఈ రోజు నుంచే పేషెంట్స్ని ఎదుర్కోవడానికి కూడా మరి అంతా సిద్ధం చేశారు. మరి ఇక్కడ నందిగామ దాని చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మన కోవిడ్ బాధితులకు ఇది అందుబాటులో ఉంది, వారికి వైద్య సదుపాయం ఇక్కడ ఇమ్మీడియట్గా అందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు నందిగామ నుంచి ఎవరైనా పాజిటివ్ ఉంటే మనకు ఇమ్మీడియట్గా మనకు విజయవాడ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి. మనకు చంద్రలపాడు కానీ హిర్లపాడు కానీ ఇప్పుడు అటువంటిది ఇబ్బంది లేకుండా నందిగామ పట్టణంలో ఇంత మంచి కోవిడ్ హాస్పిటల్ మొత్తము విత్ స్టాఫ్ ఆక్సిజన్ బెడ్స్ అన్నీ రావడము మరి ఇది చాలా ఆనందదాయకము. మరి దీనికోసం కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి నేను అభినందనలు తెలుపుతూ మరి ఇక్కడ స్టాఫ్ అందరినీ కూడా మీరు అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ముందుకెళ్ళాలి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ని మనం ఇంకా సమర్థంగా ఎదుర్కొని మరి అందరికీ మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ.